హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సెకండ్ సైట్ యూట్యూబ్ ఛానల్ నేను మెసేజ్ ఈరోజు వచ్చేసి గిరిజన చట్టాల గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇంతకుముందు వీడియోలో మనం కుమరం భీమ్ తిరుగుబాటు రాంచీగోండు తిరుగుబాటు గురించి చర్చించుకున్నాం అవి ఎట్లా వచ్చినాయి అంటే ఈ గిరిజన చట్టాల ప్రకారం వచ్చినాయి ఈ గిరిజన చట్టాలు అసలు ఏంటి ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అడవి శాఖ ఏర్పాటు ఇక ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఏమైంది సిపాలి తిరుగుబాటు అయింది అక్కడనే ఇక్కడ మన ఇండియాలో ఇక్కడ ఏమైంది అటవీ శాఖ ఏర్పాటు అయింది ఇక్కడ మన నిజాం ప్రభుత్వం మన తెలంగాణలో ఓకే అయితే అటవీ శాఖ ఏర్పడిన వెంటనే ఒక రెండు చట్టాలు వస్తాయి అవి గత వీడియోలో మనం నేర్చుకోవడం జరిగినది దాని తర్వాత వచ్చింది మూడవ చట్టం నైన్టీన్ ఇదే మొట్టమొదటి సమగ్ర చట్టం అంటే అవి నామ్కే వాసుకు వచ్చినాయి రెండు చట్టాలు ఇది కొంచెం ఇంపార్టెంట్ అన్నట్టు ఇప్పుడు నైన్టీన్ సెవెంటీన్ చట్టం ఈ చట్టం పేరు వచ్చేసి ఏజెన్సీ ప్రాంతాల ప్రయోజనాలు మరియు భూ బదలాయింపు చట్టం అన్నట్టు ఇది ఇది సమగ్ర మొట్టమొదటి చట్టం దీని మెయిన్ ఏం లక్ష్యం ఏదంటే దోపిడీ నిర్మూలన కొంతమంది జమీందారులు ఉంటారు కదా వాళ్ళ దోపిడీ నిర్మూలన వడ్డీ వ్యాపారులు నియంత్రించడం ఓకే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గిరిజన భూములను వేరే వారికి ఇవ్వడం అంటే గిరిజనేతరులకు అంటే గిరిజనుల భూములను గిరిజనేతరులకు ఇవ్వడం అది కూడా ప్రభుత్వ ప్రతినిధి అనుమతితో మాత్రమే ఓకే అయితే ఈ మూడు ఎయిమ్స్ అన్నట్టు ఈ మూడు లక్ష్యాలు ఈ చట్టం యొక్క పంతొమ్మిది వందల పదిహేడు ఏజెన్సీ ప్రాంతాల మరియు భూ బదలాయింపు చట్టం ఓకే ఇక్కడ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వచ్చేసరికి ఇందులో కొన్ని మార్పులు చేయడం జరిగింది ఎందుకంటే కొన్ని కొన్ని ఉద్యమాలు జరిగినాయి ఆ మధ్య కాలంలో అక్కడ ఏమైందంటే ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఉంచి కొన్ని ప్రాంతాలకు మినహాయింపించరు ఆ కొన్ని ప్రాంతాలు ఏమి అంటే ఏంటి ఏంటి అంటే వెనకబడ్డ గిరిజనులు ఉంటారు కదా వాళ్ళు నివసించే ప్రాంతాలకు ఇవి మినహాయింపు ఇవ్వడం జరిగినది అంటే గిరిజన నేతలకు భూమి ఇవ్వడం లేదు ఓన్లీ గిరిజనులకే భూములు ఇవ్వడం అనేది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వెనకబడ్డ గిరిజనులు నివసించే ప్రాంతాలకు ఈ పంతొమ్మిది వందల పదిహేడు యొక్క చట్టం మినహాయింపు ఇవ్వడం జరిగినది అయితే ఇక్కడ ఇది పంతొమ్మిది వందల పదిహేడు చట్టం ఓకే పంతొమ్మిది వందల పదిహేడు చట్టం ఇది మనం ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన తెలంగాణ ప్రాంత గిరిజనల ప్రాంతాల నిబంధన తెలంగాణ ప్రాంత గిరిజనల నిబంధన అనుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఐదులో నలభై తొమ్మిదిలో వచ్చింది అయితే దానికంటే ముందు ఏమవుతుందంటే కుమరం భీమ్ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా నాయకత్వంలో మంచి తిరుగుబాట్లు అనేది జరుగుతూ ఉంటాయి గెరిల్ల తిరుగుబాట్లు అవి ఇవి చేస్తూ ఉంటాడు మన ఎవరు కుమరం భీమ్ అయితే ఈ ఈ తిరుగుబాట్లు ఎందుకైనాయి అని నిజాం ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక హైమన్ డాఫ్ అనే ఆస్ట్రియా ప్రొఫెసర్ని ఆస్ట్రియా ప్రొఫెసర్ ఇతను నిజాం కాలేజీలో ఒక ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు అయితే ఇతన్ని పంపిస్తాడు ఎక్కడికి ఈ కుమ్మరం భీం నాయకత్వం వహించిన జోడెఘాట్ అండ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోకి పంపిస్తాడు పంపించి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏమైంది అని తెలుసుకోవడానికి హైమండ్ డ్రాఫ్ అనే వ్యక్తిని పంపించి అక్కడున్న ప్రాంతాలను మొత్తం నేర్చుకుంటాడు ఐ మీన్ చెప్తా ఉంటాడు అక్కడ ఉన్న పరిస్థితులను విపులీకరించుతాడు ఓకే ఈ నైన్టీన్ ఫార్టీ ఆగస్ట్ అక్టోబర్ ట్వంటీ సెవెంత్న భీమ్ అనే వ్యక్తి మరణించడం జరుగుతుంది ఇతన్ని టూ థౌజండ్ ఫోర్టీన్లో మన తెలంగాణ ప్రభుత్వం ఇతని వర్ధంతిని అఫీషియల్గా నిర్ణయించడం జరిగినది అంటే తెలంగాణ వచ్చినాక నెక్స్ట్ ఈ గ్రిగిన్స్ గ్రిగిన్సన్ అనే వ్యక్తి రెవెన్యూ శాఖ మంత్రి అప్పుడు నిజాం ప్రభుత్వంలో ఉన్న రె రెవెన్యూ శాఖ మంత్రి అన్నట్టు ఈ ఇద్దరి వల్లనే ఈ పంతొమ్మిది నలభై తొమ్మిది ఒక చట్టం రావడం జరిగినది ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది చట్టాన్ని పదమూడు వందల యాభై తొమ్మిది ఫాస్లీ చట్టంగా కూడా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై పదమూడు వందల యాభై తొమ్మిది చట్టంగా కూడా చెప్పుకోవచ్చు ఓకే ఈ చట్టంలోని కొన్ని కొన్ని ముఖ్య అంశాలు అంటే సాంఘిక సేవా శాఖ ఏర్పాటు చేసి సాంఘిక శాఖ ఏర్పాటు చేయడం జరిగినది ఇక్కడ ఓకే సాంఘిక సేవా శాఖ ఏర్పాటు చేయడం జరిగినది నెక్స్ట్ గిరిజనుల పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగినది గిరిజనుల పంచాయతీ గిరిజనుల పంచాయతీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఒక మంచి ఒకటి జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వ ప్రతినిధికి ఉన్న గిరిజ భూమిని వాపస్ తీసుకోవడం ప్లస్ వారిని బయటికి పంపించడం అనే అధికారాన్ని కల్పించడం జరిగింది ఇంతకుముందు ఏం జరిగింది ఇంతకుముందు పంతొమ్మిది వందల పదిహేడులో ప్రభుత్వ అనుమతి ప్రభుత్వ అధికార అనుమతితో గిరిజ నేతలు భూమిని కొనవచ్చని అన్నాడు ఇక్కడ అయితే అదే అధికారం మళ్ళీ రి రివర్స్ తీసుకొని వాళ్ళని బయటికి పంపించే అధికారాన్ని కూడా ప్రభుత్వ ప్రతినిధికి ఇవ్వడం జరిగినది ఇక్కడ ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది చట్టం ప్రకారం అదే పదమూడు వందల యాభై తొమ్మిది ఫాస్లీ చట్టం ప్రకారం ఓకే అయితే ఇది పదమూడు వందల అరవై మూడు వరకు అమలులో ఉంది అంటే పదమూడు వందల అరవై మూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పదమూడు వందల అరవై మూడు వరకు అమలులో ఉంది మన నిజాం ప్రభుత్వం చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరులోనే కదా మనకు వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల అరవై మూడు వరకు ఇది అమలులో ఎందుకు ఉందంటే మనం ముందు ముందు చర్చించుకోబోతాం దాన్ని నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్డ్ ప్రాంతాల నిబంధన భూ బదిలీ నిబంధన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అయితే ఏర్పడ్డ ఏర్పడిన తర్వాత ఏ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏమైందంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ చట్టం తీసుకురావడం జరిగినది ఈ చట్టం తీసుకొచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై మూడులో అది తెలంగాణకి ఇంప్లిమెంట్ చేయడం ఇంప్లిమెంట్ చేయడం జరిగినది ఓకే అయితే దీన్నే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అని కూడా అంటారు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అని కూడా అంటారు అయితే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అని ఎందుకు అంటారంటే భారత రాజ్యాంగం ప్రకారం ఐదవ షెడ్యూల్లో భూ బదలాయింపు చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అని ఉంటుంది అయితే కొన్ని మార్పులు చేస్తారు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీలో నైన్టీన్ సెవెంటీలో మార్పులు చేస్తారు కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ అనే చట్టం అంటారు దీన్ని ఓకే ఓకే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఏంటి అంటే ఇలా ముఖ్యాంశాలు ఒక ఓన్లీ గిరిజనులే మాత్రమే క్రయ విక్రయాలు నిర్వహించవచ్చు ఎక్సెప్ట్ దాట్ ఎవరు కూడా చేయవద్దు చేసినా అవి చెల్లవు ఓకే ఒకవేళ చేసినా అవి చెల్లవు ఓన్లీ గిరిజనులు మాత్రమే చేయాలి అయితే గిరిజనులు మాత్రం చేయాలంటే ఆ భూమి తమదేనని నిరూపించుకోవాలి తమదే అని నిరూపించుకోవాలంటే నేను ఇన్ని రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నా ఈ భూమి నాదే అని అక్కడున్న తాలూకాదారికి దరఖాస్తు పెట్టుకొని అది భూమి తననే అని నిర్ణయించుకున్న తర్వాతనే దాన్ని విక్రయం చేయవలను లేదంటే అది ప్రభుత్వ భూమిగా పరిగ పరిగణించబడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ మూడు పాయింట్లు వచ్చేసి ఫా వన్ ఆఫ్ సెవెంటీ చట్టంలోని ముఖ్యాంశాలు ఓకే ఇది స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ రూపకంగా అడిగే ఛాన్సెస్ ఉంటుందండి టీఎస్పిఎస్సిలో నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ఈ ఈ చట్టం ప్రకారం చాలా హక్కులు వచ్చేసినాయి అండి వాళ్ళకు గిరిజనులకి అడవుల పైన చాలా హక్కులు వచ్చేసినాయి గ్రామ సభకు చాలా అధికారం ఇచ్చేసిండు అధికారం ఏమిటంటే క్రయ విక్రయాలు గ్రామసభ నిర్ణయాల మేరకే క్రయ విక్రయాలు జరపాలి నెక్స్ట్ అటవీ వాణిజ్య ఉత్పత్తులు అంటే కలుప విపపు తునికాకు వంటి ఈ గ్రామసభ నిర్ణయం మేరకే ఆ వాణిజ్యం జరపాల్సి ఉంటుంది ఇట్లాంటి రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారం చేయడం జరిగినది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోనేరు రంగారావు కమిటీ కోనేరు రంగారావు కమిటీ వచ్చేసి ఈ భూ సమస్యల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కోనేరు రంగారావు అనే వ్యక్తిని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది ఈయన నివేదికలు ఏమని అంటే ఏమన్నాడంటే పూర్తి కాని కార్యక్రమం అని అన్నాడు ఎవరిని భూ సమస్యని భూ సమస్య అనేది పూర్తి కాని కార్యక్రమం అయితే ఎందుకన్నాడంటే పంత పంతొమ్మిది వందల డెబ్బైలో కొన్ని చేసిల్ కదా ఏంటి చట్టం కొన్ని నిబంధనలు మార్పులు చేసిల్లు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల యాభై తొమ్మిది యాభై తొమ్మిదిలో వచ్చిన చట్టానికి పంతొమ్మిది వందల డెబ్బైలో కొన్ని మార్పులు చేయడం ద్వారా పంతొమ్మిది వన్ ఆఫ్ సెవెంటీ అని దాన్ని అన్న ఈ వన్ ఆఫ్ సెవెంటీ ఉల్లంఘనలు చాలా జరిగినాయి ఇక్కడ మన తెలంగాణలో వన్ ఆఫ్ సెవెంటీ ఉల్లంఘనలు చాలా జరిగినాయి వాటికి సంబంధించిన కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అవి పెండింగ్లోనే ఉంటాయని చెప్పడం జరిగింది ఎవరు కోనేరు రంగారావు అందుకే ఇది పూర్తి కాని కార్యక్రమం అని కోనేరు రంగారావు కమిటీ అనేది అంత నివేదికను సమర్పించడం జరిగింది ఓకే ఇది భూ సమస్యల మేరకు నిర్వ నియమించిన కమిటీ వచ్చేసి కోనేరు రంగారావు కమిటీ ఎవరు ఏపీ ప్రభుత్వం నియమించుతుంది ఓకే ఇక్కడ మన హైమన్ డాఫ్ గురించి నే నేర్చుకోబోతున్నాను హైమన్ డాఫ్ వచ్చేసి ఆశ్చర్యకు చెందిన వ్యక్తి అండి ఇతను నిజాం కాలేజీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంటాడు ఇతన్ని నిజాం ప్రభుత్వం గిరిజనుల యొక్క జీవన శైలిని అధ్యయనం చేయడానికి ఇతన్ని నియమిస్తుంది ఇతను ఏం చేస్తాడు మర్లవాయి అనే గ్రామంలో వెళ్ళి అక్కడ నివాసం ఉంటూ వాళ్ళ గిరిజనుల యొక్క నివాస శైలిని అని అన్నిటిని అధ్యయనం చేస్తాడు ఈ అధ్యయనం చేసి చేసి ఇతను ఒక గ్రంథం రాస్తాడు అదే ట్రైబల్ హైదరాబాద్ అనే గ్రంథం ట్రైబల్ హైదరాబాద్ అనే గ్రంథం ఎవరు రాస్తారంటే హైమన్ డ్రాఫ్ ఓకే ఇలా చేస్తున్న క్రమంలో ఏం చేస్తాడంటే పంతొమ్మిది వందల నలభై రెండులో కేస్లాపూర్ నాగోబా జాతర మీకు తెలిసే ఉంటుంది కేసలాపూర్ నాగోబా జాతరలో ఒక దర్బార్ ఏర్పాటు చేస్తాడు ఆ దర్బార్ కంటే గిరిజనులకి మరియు ప్రభుత్వ అధికారులకి ఇద్దరికి మధ్య బంధం ఏర్పరచడానికి కేసలాపూర్లో కేసలాపూర్ నాగవ జాతరలో ఒక దర్బార్ ఏర్పాటు చేస్తాడు ఆ దర్బారు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందండి స్టిల్ రన్నింగ్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది పంతొమ్మిది వందల నలభై రెండులో హేమండ్ డాఫ్ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన ఈ దర్బారు ఇప్పటికి కూడా రన్ అవుతుంది ఓకే ఇతను రాసిన పుస్తకాలు ఏంటంటే ట్రైబల్ హైదరాబాద్ అండ్ ది రాంజీ గోండూస్ ఆఫ్ హైదరాబాద్ ఓకే ఈ గ్రిగిన్సన్ అనేది రెవెన్యూ మంత్రి ఎప్పుడు అప్పుడు వ్యక్తి హేమన్ రాఫ్ నివేదిక సమర్పించినప్పుడప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి ఎవరంటే వింగ్సన్ నిజాం ప్రభుత్వంలో ఓకే ఇది వచ్చేసి గిరిజనుల చట్టాలు ఇన్ తెలంగాణ హిస్టరీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్